తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు వైద్యులు రేయిం బవళ్ళు పనిచేస్తున్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకానొక సమయంలో 10,000 మార్కును దాటిన పాజిటివ్ కేసులు వారం కిందటి వరకు దాదాపు 8,000గా నమోదవుతూ వచ్చాయి. తాజాగా పాజిటివ్ కేసులు 5,000కు చేరాయి. తాజాగా మే 9న గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5,186 పాజిటివ్ కేసులు నమోదు కాగా 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్ విడుదల చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో కరోనా బులెటిన్ ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు. ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 1,35,57,646కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారు మొత్తం 4,21,219 మంది ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 68,462 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,92,385కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2,704కు చేరింది. అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమరం భీం, ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.